ఎహే ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరమే, మా కేసీఆర్ సార్ పట్టుబట్టి కట్టించిండు, మూడేండ్లనే కట్టేసి దునియా రికార్డు కొట్టినాం, బాహుబలి మోటార్లు పెట్టినాం, బందోబస్తు పంప్ హౌజులు ఉన్నాయి, కోటి కోటి ఎకరాలు అల్కగా వారిస్తాం అని గులాబీ లీడర్లంతా గుత్తబట్టి చెప్పేది. అంత గొప్ప ప్రాజెక్ట్ను ఇప్పుడు పోయి చూద్దామంటే మేము రామంటే రామని ఖరాఖండిగా చెప్తున్నారుల్లా. చెలో నల్గొండ అని బీఆర్ఎస్, చెలో మేడిగడ్డ అని గవర్నమెంట్, ఆళ్ళది మంగళారమే ఈళ్ళది మంగళారమే, ఇద్దరిది సుత నీళ్ల కొట్లాటే. కారోళ్ళది కృష్ణా నీళ్ల కోసం, సర్కారోళ్ళు గోదావరి నీళ్ల కోసం. ప్రాజెక్టుల మీద పెత్తనం సెంటర్ వాళ్ళకి ఇస్తే నష్టమైతుందని కేసీఆర్ సారు మీరు కట్టిన కాళేశ్వరం పిల్లర్లు గూల్నాయని రేవంత్ రెడ్డి సారు ఎవ్వరు దగ్గుతలేరు. సెంటర్ వాళ్ళకు మన ప్రాజెక్టులను ఉపయోగించి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ సారు లడా ఎత్తుకున్నాడు. చేళ్ళంతా జూట మీరుండగానే చేసిండ్రు, ఊకుక గదే మాట్లాడు మేడిగడ్డ పర్యటనకు బస్సులు పెట్టి మనం తీసుకెళ్దాము. అక్కడ వారి అందం సందం, ఆ మేడి పండు బిస్కుతే పొట్టలు ఎన్ని పురుగులు ఉన్నాయో మొత్తం తీసుకెళ్లి చూపిద్దాం. అన్ని పార్టీల ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను దొలకపోతానికి హైదరాబాద్ కి వెళ్లి బస్సులు పెడుతుంది సర్కారే. అందరికి మతలవ సుతం అంపిండ్రు. బీజేపీ ఎమ్మెల్యేలు అయితే మేడిగడ్డ చూడాల్సిందే అంటుర్రట. కామ్రేడ్ సాంబశివరావు సార్ సుత తప్పకుండా వస్తాడు, సర్కార్ కు సపోర్ట్ ఉన్న పాటాయే. ఎంఐఎం సిటీ దాటి బయటికి రాదు, ఈడుకొచ్చుడు కూడా డౌటే. ప్రధాన ప్రతిపక్షం లీడర్ కాబట్టి కేసీఆర్ సార్ ను పిలిచే జిమ్మదారి ప్రాజెక్టుల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ కి ఇచ్చిండట. ఇవాళ బీఆర్ఎస్ అధ్యక్షుల వారు అసెంబ్లీకి వస్తే చెప్పుదాం అనుకుంటే సార్ ఏమో రాలే. ఆ దినం పార్టీ మీటింగ్ ఉందంటే కాళేశ్వరం టూర్ డేట్ మారుస్తానికి కూడా రెడీ అంటుంది సర్కారు. మేము కట్టిందే మేము స్వామి, వాళ్ళు చూడాలి, మేము కాదు చూడాల్సింది. వాళ్ళకు ఆ తెలియదు ఆ తెలియదు ఏది తెలియదు. దానిలో ఒక మేడిగడ్డ బరాజ్ లో ఏదో చిన్న సమస్య వస్తే దాన్ని భూతద్దంలో పెట్టి కాళేశ్వరం ఫెయిల్ అయిందని ఎవరన్నా చెప్పాలనుకుంటే అది వాళ్ళ మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే సూర్యుడి మీద ఉమ్మేస్తే వచ్చి మన మొమ్మ మీద పడుతుంది. మా నల్గొండ మీటింగ్ తర్వాత కాళేశ్వరం పోదామని చెప్తే అయిపోతుంది కదా సారు. ఒక అద్భుతమైన ప్రాజెక్టుని ఇవాళ బట్టగాల్చి మీదేసి దాన్ని ఏదో బ్రష్ పట్టిద్దాం అనుకుంటే అది మీ అమాయకత్వం మాత్రమే. మీరు గొప్పగా కట్టిన ప్రాజెక్ట్ అయినా దునియా రికార్డు అంటే ఇప్పుడేమో రమ్మంటే రామంటుర్రు అంటే మనోళ్ళ పనితనం ఎట్లున్నదో చూడురిగా.